వెల్కమ్ టు టీసాట్ వ్యూవర్స్. ఎలక్ట్రికల్ సబ్జెక్ట్లో భాగంగా ఈరోజు మనం పవర్ జనరేషన్ డిస్కస్ చేద్దాం. ఈ పవర్ జనరేషన్లో దెర్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మనం డిస్కస్ చేద్దాం. ఈ కన్వెన్షనల్ వే ఆఫ్ జనరేటింగ్ పవర్ ఈజ్ జనరల్లీ వన్ ఈజ్ థర్మల్ అండ్ హైడల్ మెథడ్ అండ్ న్యూక్లియర్ మెథడ్స్. థర్మల్ పవర్ ప్లాంట్, హైడల్ పవర్ ప్లాంట్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ఇందులో ఫస్ట్ మనం థర్మల్ పవర్ స్టేషన్ గురించి తెలుసుకుందాం. హౌ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద థర్మల్ పవర్ స్టేషన్ అండ్ దాని యొక్క ఈచ్ పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అవుట్ ఆఫ్ ఇన్ ఇండియా 65% ఆఫ్ ది టోటల్ పవర్ ఈజ్ జనరేటెడ్ త్రూ థర్మల్ పవర్ స్టేషన్స్. ద రీజన్ ఏంటి, ఇక్కడ మనకు థర్మల్ పవర్ స్టేషన్లో యూజ్ చేసేది ఏంటి, మెయిన్లీ కోల్ కానీ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ యూజ్ చేస్తాం, ఆర్ ఎంప్లాయిడ్ యాజ్ ది ప్రైమరీ సోర్సెస్. ఓకే, సో ఇట్ ఈస్ బేసికల్లీ వర్కింగ్ ఆన్ ది ర్యాంకిన్ సైకిల్. ర్యాంకిన్ సైకిల్ అంటాం దీన్ని. సో డిపెండింగ్ అపాన్ దిస్ ర్యాంకింగ్ సైకిల్ దిస్ కంప్లీట్ స్టేషన్ విల్ వర్క్. ఓకే, ఈ థర్మల్ స్టేషన్ అండ్ థర్మల్ ప్లాంట్ అంటే ఏంటి, ఇక్కడ థర్మల్ మెథడ్ మీన్స్ వాట్. So it converts heat energy of the coal to electrical energy. So coal is called, generally manam ikkada telangana lo maximum coal e use chestunnamu. Coal ni em chestunnam, coal ni burn chesesi, so very small number of pieces ga burn chesesi, almost 65% of the power generation is through thermal methods. So ikkada manam coal use chestunnam, coal ni em chestunnam, coal ni burn chesesi very very high temperature, almost 530 degrees టెంపరేచర్ దగ్గర బర్న్ చేస్తున్నాం. సో 530 degrees బర్న్ చేసేసి స్టీమ్ డెవలప్ అవుతుంది. ఆ స్టీమ్ని ఏం చేస్తున్నాము, టర్బైన్ బ్లేడ్స్ పైన హై ప్రెజర్డ్ అండ్ హై టెంపరేచర్డ్ స్టీమ్ టర్బైన్ బ్లేడ్స్ పైన పాస్ చేస్తే ఏమవుతుంది, దే టర్బైన్ బ్లేడ్స్ ఆర్ స్టార్టెడ్ రొటేటింగ్. సో వెన్ టర్బైన్ బ్లేడ్స్ ఆర్ స్టార్ట్ రొటేటింగ్, సో దట్ టర్బైన్ ఈజ్ అటాచ్డ్ టు ద ఆల్టర్నేటర్. ఇక్కడ ఆల్టర్నేటర్ అంటే ఏంటి, ఇస్ ఎ జనరేటర్, ఇస్ ఎ ఏసీ జనరేటర్. అక్కడ నుంచి మీకు ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ థర్మల్ మెథడ్. హైడల్ అంటే ఏంటి, సో వాటర్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. వాటర్ని బ్లేడ్స్ పైన పంపించేసేసి హై ప్రెజర్తో సో టర్బైన్ రొటేట్ చేస్తున్నాం. మెయిన్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ ఫాలో ఎనీ మెథడ్, అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు రన్ ది టర్బైన్. సో టర్బైన్ బ్లేడ్స్ రన్ అవ్వాలి. టర్బైన్ బ్లేడ్స్ రన్ అవ్వడానికి ఐ కెన్ యూజ్ డిఫరెంట్ మెథడ్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ థర్మల్ మెథడ్స్ చదువుకుందాం, థర్మల్ పవర్ స్టేషన్. సో జనరల్గా మన దగ్గర ఇక్కడ కోల్ ఎక్కువ అవైలబిలిటీ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎనర్జీ విల్ బి జనరేటెడ్ త్రూ థర్మల్ మెథడ్, థర్మల్ పవర్ ఓన్లీ. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 65% ఇన్ ఇండియా 65% ఆఫ్ ది పవర్ ఈజ్ త్రూ థర్మల్ పవర్. సో ఇక్కడ సైకిల్ ఏంటి, ర్యాంకింగ్ సైకిల్. This thermal power station basically works on the Rankine cycle. So it converts heat energy to electrical energy. So coal anedi burn chestunnam, coal anedi burn in the boiler. So on that method I can use this. This is schematic diagram of the complete thermal power station. So we'll discuss one by one. What are the ఫస్ట్ వీల్ డిస్కస్ వాట్ ఆర్ ద మెయిన్ అండ్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్. సో బిఫోర్ అండర్స్టాండింగ్ దీస్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఫస్ట్ మనం ఎక్కడ పెట్టాలి ఈ థర్మల్ ప్లాంట్ అనేది, వేర్ వీ కెన్ పుట్ దీస్ ప్లాంట్, దట్ వీ విల్ డిస్కస్. సెలెక్షన్ ఆఫ్ సైట్, అసలు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది మన ప్లాంట్. ఓకే, సో సెలెక్షన్ ఆఫ్ సైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ హైడల్ ప్లాంట్ సారీ ఈ థర్మల్ ప్లాంట్ పెట్టాలంటే దీట్స్ షుడ్ బి నియరెస్ట్ టు కోల్ మైన్స్. కోల్ మైన్స్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. ద రీజన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ విల్ బి వెరీ వెరీ లెస్ ఇఫ్ యూ ప్లేస్ దీస్ ప్లాంట్ నియర్ ది కోల్. అండ్ ఆల్సో దీస్ విల్ బి అవే ఫ్రమ్ ది పీపుల్, అవే ఫ్రమ్ ది సిటీ ఆల్వేస్. ఓకే, దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ ఈజ్ సమ్ స్మోక్ ఈజ్ రిలీజ్డ్, కొంత స్మోక్ రిలీజ్ అవుతుంది. అండ్ అదర్ వన్ ఈజ్ ది ల్యాండ్ షుడ్ బి రాకీ సాయిల్. ఓకే, రాకీ సాయిల్ ఉండాలి.
and it should not be surrounded by residential areas, and also it should be located near the load center. లోడ్ ఎక్కడైతే మనకు లోడ్ ఇవ్వాలనుకుంటున్నామో, ఎక్కడైతే మనకు ఎలక్ట్రికల్ జనరేట్ సపరేట్ చేయాలో దానికి దగ్గరలో ఉండాలి. దానికి దగ్గరలో ఉంటే ట్రాన్స్మిషన్ లైన్ అనేది కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, అండ్ దేర్ షుడ్ బి ఏ ఫెసిలిటీ ఆఫ్ యాష్ డిస్పోజల్. ఇక్కడ యాష్ డెవలప్ అవుతుంది, ఇక్కడ యాష్ని డిస్పోజల్ చేసే ఫెసిలిటీ ఉండాలి. సో ఉంటేనే ఆ ప్లేస్లోనే మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పార్ట్స్ ఏమో వచ్చేసి ఇక్కడ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అండ్ పల్వరైజింగ్ ప్లాంట్, డ్రాఫ్ట్ ఫ్యాన్స్ అండ్ బాయిలర్స్ అండ్ హ్యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్, టర్బైన్స్, ఆల్టర్నేటర్స్ అండ్ కండెన్సర్స్ అండ్ కూలింగ్ టవర్స్ అండ్ పాండ్స్, ఫీడ్ వాటర్ హీటర్ అండ్ ఎకనమైజర్ అండ్ సూపర్ హీటర్ అండ్ రీహీటర్ అండ్ ఎయిర్ ప్రీ హీటర్. సో దీస్ ఆర్ ద సెవరల్ మెయిన్ పార్ట్స్ అండ్ ఆల్సో యాక్సియల్ పార్ట్స్. ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి బాయిలర్ అండ్ this boiler is the heart of the thermal power plant. Okay, main function is boiler is the major part. So ikkada first vachesi coal handling plant. Ikkada manam em chadukunnamo thermal plant ante enti, coal ni burn chesesi steam develop chestunnam ante. Coal ni very high temperature high pressure daggara burn chesesi aa steam ni turbine blades run chestunnam aa steam tho paatu. సో టర్బైన్ బ్లేడ్స్ ఎప్పుడైతే రన్ అవుతున్నాయో జనరేటర్ ఇన్పుట్ కూడా రొటేట్ అవుతుంది, దానివల్ల నీకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంటే ఏం చూద్దాం. ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఏం చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్, కోల్ ఎక్కడ ఉంటుంది జనరల్లీ, ఎక్కడైతే కోల్ అవైలబిలిటీ ఉందో అరౌండ్, సపోజ్ 20 MW ప్లాంట్ మే రిక్వైర్ అరౌండ్ 200 tons ఆఫ్ కోల్ డైలీ. ఇక కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ద ప్రాసెస్ వచ్చేసేసి ఫస్ట్ అన్లోడింగ్ ది ప్రాసెస్. సో ఈ కోల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తాం, బై యూజింగ్ ది రైల్వేస్. రైల్వేస్ని యూజ్ చేసుకుంటున్నాం. ఆ రైల్వేస్లో మనం ఈ కోల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ? నియర్ ది స్టేషన్. ఎక్కడైతే మన స్టేషన్ అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్ ఎక్కడైతే ఉందో, అవే ఫ్రమ్ ది సిటీస్ అండ్ ఆల్సో నియర్ ది లోడ్ సెంటర్స్, ఆ ప్లేస్కి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడికి? రైల్వేస్. త్రూ రైల్వేస్ వీ కెన్ ట్రాన్స్పోర్ట్. అండ్ feeding procedure, so I can through conveyors I can do, and screening procedure and crushing procedure, stacking, reclaiming and bunkering. So these are the different methods followed during the transportation of the coal from coal mines to where the station is near the station. So this is the coal handling process. So indulo tarvata తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రెండు ఉంటాయి, లైవ్ స్టోరేజ్ అని ఉంటుంది, డెడ్ స్టోరేజ్ అని ఉంటుంది. సో లైవ్ స్టోరేజ్లో 30 డేస్ వరకు మన కోల్ స్టోరేజ్ ఉంటుంది. లైవ్ స్టోరేజ్లో 1 డే ఈ రోజుకు సరిపడే జనరేషన్ మనం చేసుకోవచ్చు. డెడ్ స్టోరేజ్ అంటే ఆల్మోస్ట్ 30 డేస్కి అవసరమయ్యే కోల్ ఉంటుంది. ఆ స్టోరేజ్ అనేది లైవ్ స్టోరేజ్ అండ్ డెడ్ స్టోరేజ్. ఇక లైవ్ స్టోరేజ్ అనేది మనం ఏది కానీ మన బంకర్లో పెట్టేసుకుంటున్నాం కోల్ అంతా. సో ఈ కోల్స్ అనేది ఏం చేస్తున్నాం అంటే మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్లో వచ్చేస్తే, మోడర్న్ మీన్స్ ప్రజెంట్ అన్ని థర్మల్ ప్లాంట్స్లో అనేది కోల్ని ఏం చేస్తున్నాం, పల్వరైజేషన్ చేస్తున్నాం. పల్వరైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ కోల్ని అనేది బై టేకింగ్ ది కోల్ ఫ్రమ్ కోల్ మైన్స్, దట్ కోల్ విల్ బి వెరీ వెరీ బిగ్ ఇన్ సైజ్ అండ్ డిఫరెంట్ ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్, ఇర్రెగ్యులర్ మ్యానర్ దే విల్ బి. సో బికాస్ ఆఫ్ దట్ దెర్ విల్ బి గ్యాప్స్ ఆర్ ఫార్మింగ్. సో ఇట్ విల్ వి రిక్వైర్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్. సో అంత ఎనర్జీ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని కోల్ని పల్వరైజేషన్ చేస్తున్నాం. పల్వరైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఐ కెన్ క్రషింగ్, సో విత్ స్మాల్ పౌడర్ ఫామ్. సో బై క్రషింగ్ ది దట్ రాకీ కోల్ ఇంటూ ఏ పౌడర్డ్ ఫామ్. ఎందుకు? వాట్ ఇస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ పల్వరైజేషన్? పల్వరైజేషన్ ద రీజన్ ఈజ్ ఇట్ గివ్స్ మోర్ సర్ఫేస్ ఏరియా. దట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇట్ గివ్స్ మోర్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఏ గివెన్ మాస్ ఆఫ్ కోల్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ ది ఫాస్ట్ కంబషన్. చాలా ఫాస్ట్గా కంబషన్ అవుతుంది. అండ్ ఆల్సో క్విక్ రెస్పాన్స్ అండ్ ఆల్సో బాయిలర్ ఆల్సో స్టార్టెడ్ వెరీ క్విక్లీ. సో చాలా తక్కువ టైంలో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దానికోసమే మనం ఇది ఈ కోల్ అనేది పల్వరైజేషన్ చేస్తున్నాం.
So very, very powdered form that comes, the different processor from coal handling plant. In that coal handling plant, I am pulverizing this coal. So after this, the draft system. So this is called as a draft. Draft is the differential pressure between atmosphere and inside the boiler. Okay. In the drafts, there are only two types, natural draft and forced draft or mechanical draft. So, this is the boiler. The boiler is the main hut of the total thermal plant. Here, only boilers two types. This boiler lo engine this boiler through conveyors. Conveyors vara ikkadaithe pulverized powder form coal untundo aa coal ni conveyors nunchi ee boiler lo pampistam. Ee boilers maliki two types, one is 5 tube boilers and water tube boilers. Water tube ante enti ee conveyors valves to pipes untai, aa pipes lo water flow avutundi, inside the pipes water is flowing, outside this steam will be there. Steam will be some heat will be generated. So 5 tube boiler ante inside gas untundi, outside water untundi. So general ga manam water tube boilers use chestunnam ikkada manam. Any modern power in max 90% thermal plants, they are using the water tube boilers. So ee boiler lo I am heating the coal is burned very at very very high temperature, almost around 500 degrees around 350 degrees centigrade. ఈ బాయిలర్లో మనం టెంపర్ కోల్ని బర్న్ చేస్తున్నాం. బర్న్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ స్టీమ్డ్ వస్తుంది, ఇక్కడ స్టీమ్ అవుట్లెట్ వస్తుంది. ఇక్కడంతా కోల్ అంతా బర్న్ అయిన తర్వాత ఇక్కడ స్టీమ్ వస్తుంది. ఈ కోల్ బర్న్ కావడానికి ఇది వాటర్ ఇన్లెట్, ఇది వాటర్ ఇన్సైడ్ ఈ ట్యూబ్లోకి వచ్చే వాటర్, ఇది వాటర్ ఇన్లెట్. ఇది వాటర్ అనేది ఈ ట్యూబ్స్లో వెళ్తుంది. సి ఈ వాటర్ అనేది ట్యూబ్స్లో వెళ్తుంది, దానివల్ల హీట్ డెవలప్ అయిపోయి ఇందులో నీకు మనకు ఇలా ఫ్లూ గ్యాసెస్ డెవలప్ అవుతున్నాయి. Because of the combustion, in this combustion chamber, flue gases will be developed. So, ikkada manaku steam outlet vachestundi. Idi boiler. So, this is the boiler. Ikkada idi boiler andi. This one is the boiler. So, ee boiler lo naku very high amount of heat will be generated. So, ikkada heat generate ayin tarvata ikkada em avutundi, kontha ash content will be developed here. So that ash can be removed from this ash handling plant. Ikkada ash handling plant undi, ash handling plant nunchi ash storage chesesi ikkada nunchi ash ni dispose chestunnam. The coal storage coal handling plant, then boiler, ash handling plant nunchi ash remove chestunnam. Ash is removed, the developed oil in the boiler lo develop aina ash ni ikkada disposal chestunnam. So ikkada boiler lo vachin tarvata next enti, ikkada super heater. ఈ సూపర్ హీటర్లో ఏం చేస్తున్నాం, దాన్ని ఇంకా హై టెంపరేచర్కి అరౌండ్ 530 డిగ్రీస్ టెంపరేచర్కి దాన్ని స్టీమ్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, స్టీమ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ ఆర్ టు యూటిలైజ్ మోర్ అమౌంట్ ఆఫ్ పవర్ జనరేషన్, ఇక్కడ హై టెంపరేచర్ని చేసిన తర్వాత ఇక్కడ త్రూ ఫ్లూ గ్యాసెస్, ఇందులో ఉన్న ఫ్లూ గ్యాస్ నుంచి ఎకనమైజర్కి వెళ్తుంది. ఎకనమైజర్ ఏం చేస్తుందంటే ఈ బాయిలర్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇంకా ఏదైనా ఈ ఫ్లూ గ్యాసెస్ యూజింగ్ దిస్ ఫ్లూ గ్యాసెస్ను ఇంకా దాని ఎఫెక్టివ్ దానికి పెంచుకోవడానికి బాయిలర్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఫ్లూ గ్యాసెస్ను ఎకనమైజర్ని యూజ్ చేస్తున్నాం. మెయిన్లీ టు ఇంక్రీజ్ ది బాయిలర్ ఎఫిషియన్సీ ఫీడ్ వాటర్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఫ్లూ గ్యాస్ నుంచి సూపర్ హీటర్లో వెరీ హై టెంపరేచర్ దగ్గర 530 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర దాని స్టీమ్ ఉంటుంది ఇక్కడ. సో ఈ వచ్చిన స్టీమ్ని ఈ వాల్ ద్వారా, సీ దిస్ వాల్, బై యూజింగ్ దిస్ వాల్ ఇది టర్బైన్. సో ఈ టర్బైన్ ద్వారా మీకు ఇక్కడ ఈ టర్బైన్లో ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇలా దగ్గర టూ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఉంటాయి, ఇంపల్స్ టర్బైన్ యాజ్ వెల్ యాజ్ ది రియాక్షన్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్ అంటే ఇక్కడ నాజిల్స్ ఉంటుంది, ఇంపల్స్ టర్బైన్ అంటే రియాక్షన్ టర్బైన్ అంటే ద ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. సో డిపెండింగ్ అపాన్ ద డిఫరెంట్ టర్బైన్స్ యూ కెన్ యూస్ హియర్. సో ఈ సూపర్ హీటెడ్ స్టీమ్ అనేది ఈ టర్బైన్లో పడుతుంది, ఈ టర్బైన్లో పడడం వల్ల ఆ బ్లేడ్స్లో పడడం వల్ల ద టర్బైన్స్ స్టార్ట్ రొటేటింగ్ అండ్ టర్బైన్ స్టార్ట్ రొటేటింగ్. ఈ టర్బైన్ ఈ ఆల్టర్నేటర్ కపుల్ అయి ఉంటుందండి. ఓకే, దిస్ టర్బైన్ అండ్ దిస్ ఆల్టర్నేటర్ బోత్ ఆర్ కపుల్డ్ త్రూ ఏ షాఫ్ట్, దిస్ ది షాఫ్ట్. సో ఈ రెండు కపుల్ అవ్వడం వల్ల ఇక్కడ ఆల్టర్నేటర్ అనేది రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆల్టర్నేటర్ రొటేట్ అయిందో ఎలక్ట్రికల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ డెవలప్ అయిన తర్వాత సమ్ 11 కేవీ, ఇండియాలో వచ్చేసి 11 కేవీ జనరేటెడ్ వీఆర్
all maximum power thermal plants are generated 11 kV in Bhupalapalli gaane Srishailam ikkada okay mainly Bhupalapalli plant. So ikkada 11 kV generate ayin tarvata I am using a transformer here. So ee transformer em chestundi ikkada step up chestundi 11 kV generate ayin tarvata 11 kV to 33 kV step up chestunnam. Step up chesin tarvata ikkada nunchi mana load ki ellipothundi ikkada nunchi okay. So ikkada alternator lo generate an electrical energy. ఈ ఆల్టర్నేటర్లో జనరేట్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీ త్రో ట్రాన్స్ఫార్మర్ త్రో దిస్ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ ఈ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఐసోలేటర్స్ నుంచి బస్ బార్కి వెళ్తుంది సో లోడ్కి వెళ్ళిపోతుంది ఓకే సో ఇన్ బిట్వీన్ దిస్ అదా ఇక్కడ ఈ బాయిలర్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి బాయిలర్లో చాలా మనకు తొందరలో హీట్ జనరేట్ అవ్వాలి విత్ ఇన్ ది చాలా ఫాస్ట్గా మనకు హీట్ జనరేట్ అవ్వడానికి దిస్ ఎకనమైజర్ యూజ్ చేస్తుంది ఎకనమైజర్ అనేది ఆ ఫ్లూ గ్యాసెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసడానికి ఎకనమైజర్ దానివల్ల ఇక్కడ ఏంటి బాయిలర్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది సో సూపర్ హీటర్ ఏం చేస్తుంది ఇక్కడ బాయిలర్ను కొంత స్టీమ్ వస్తుంది ఆ స్టీమ్ని ఇంకా హై టెంపరేచర్ దగ్గర సూపర్ హీటర్ హీట్ చేస్తుంది తర్వాత ఇక్కడ ఎయిర్ ప్రీ హీటర్ ఉంటుంది ఇక్కడ ఈ ఎయిర్ ప్రీ హీటర్ ఏం చేస్తుంది కొంత ఎయిర్ హాట్ ఎయిర్ పంపిస్తున్నాం హాట్ ఎయిర్ ఎందుకు పంపిస్తున్నాం ఈ బాయిలర్లోకి హాట్ ఎయిర్ పంపిస్తే ఇంకా విత్ ఇన్ ది ఇనాట్ టు ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ ఇనాట్ టు ఇంక్రీజ్ ది ఫాస్ట్ టైం చాలా తొందరగా ఈ బర్న్ అవ్వడానికి కంబషన్ టు క్విక్ కంబషన్ వీ కెన్ సెండ్ ది హాట్ ఎయిర్ ఈ హాట్ ఎయిర్ ఎట్లా పంపిస్తున్నాము బయట ఎయిర్ ఇక్కడ నుంచి చిమ్నీ ఉంటుంది ఇక్కడ ఇండ్యూజ్డ్ ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్ అండ్ న్యాచురల్ ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్ ఉంటుంది సో అక్కడ నుంచి ఈ అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ తీసుకుంటుంది అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ తీసేసుకొని ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి న్యాచురల్ ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్ అండ్ ఇండ్యూజ్డ్ ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్ సో ఇక్కడ నుంచి ఎయిర్ ప్రీ హీటర్కి వెళ్తుంది ఎయిర్ ప్రీ హీటర్లో ఇక్కడ హీట్ చేస్తుంది ఎయిర్ని హీట్ చేసేసి హాట్ ఎయిర్ని మరి బాయిలర్కి పంపించేస్తున్నాం హాట్ ఎయిర్ని బాయిలర్ పంపించేసిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ ఫాస్ట్ కంబషన్ మెయిన్లీ టు గెట్ ఫాస్ట్ కంబషన్ ఐఎమ్ సెండింగ్ ది హాట్ ఎయిర్ ఇన్ దిస్ బాయిలర్ పంపిస్తున్నాం అగైన్ ఎకనమైజర్ నుంచి కూడా దీని ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఎకనమైజర్ యూజ్ చేస్తున్నాం త్రూ ఫ్లూ గ్యాసెస్ని తొందరగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి ఈ ఎకనమైజర్ యూజ్ చేస్తున్నాం దీని ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది ఇక్కడ సో సూపర్ హీటెడ్ విస్ ఐ కెన్ స్టీమ్ విల్ బీ సూపర్ హీటెడ్ అట్ అరౌండ్ 530 డిగ్రీ సెంటిగ్రేడ్ సో ఇక్కడ వచ్చిన తర్వాత వాల్వ్ నుంచి టర్బైన్ రొటేట్ అయ్యి ఆల్టర్నేటర్ వచ్చేస్తుంది ఇక్కడ దిస్ ఇస్ ది అవుట్పుట్ యువర్ గెటింగ్ సో తర్వాత ఇక్కడ టర్బైన్లో రిమైనింగ్ వాటర్ ఆఫ్టర్ యూస్ఫుల్ ఇక్కడ కొంత స్టీమ్ అయిపోతుంది ఇక్కడ యూజ్ అవుతుంది సో రిమైనింగ్ సో వాట్ ఆర్ ద స్టీమ్ యూటిలైజ్డ్ ఆఫ్టర్ దిస్ రన్నింగ్ ఆఫ్ ది ఆల్టర్నేటర్ కొంత ఎగ్జాస్ట్ దాని ఏమంటారు ఎగ్జాస్ట్ స్టీమ్ అంటాం సో రిమైనింగ్ స్టీమ్ ద ఎగ్జాస్ట్ స్టీమ్ ఏం చేస్తున్నాం ఇక్కడ కండెన్సర్ తీసుకెళ్తున్నాం కండెన్సర్ అండి ఓకే ఈ ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది కండెన్సర్లో తీసుకెళ్తున్నాం ఇక్కడ ఇది కండెన్సర్ ఈ కండెన్సర్లో స్టీమ్ ఏం చేస్తుంది ఇక్కడ అంతా స్టీమ్ అంతా ఎగ్జాస్ట్ అవుతుంది ఎగ్జాస్ట్ ఏం చేస్తున్నాం అక్కడ స్టీమ్ కెన్ బి కన్వర్టెడ్ టు వాటర్ హియర్ సో ఇక్కడ వాటర్ కనెక్ట్ చేస్తున్నాం సో ఇక్కడ నుంచి కూలింగ్ టవర్ తీసుకెళ్తున్నాం కూలింగ్ టవర్లో ఏం చేస్తున్నాము కంప్లీట్గా ఆ స్టీమ్ కాస్త కన్వర్టెడ్ టు వాటరే కన్వర్ట్ అవుతుంది మళ్ళీ ఈ వాటర్ని ఏం చేస్తున్నాం మళ్ళీ సర్క్యులేటింగ్ పంప్స్ ద్వారా మళ్ళీ కండెన్సేషన్ ఎక్స్ట్రీమ్ పంప్ ద్వారా మళ్ళీ వాటర్ కన్వర్ట్ చేసి ఆ ఫీడ్ వాటర్ని హీట్ చేసేసి మళ్ళీ ఈ ఎకనమైజర్ పంపిస్తున్నాం అంటే ఇస్ ఏ రివర్స్ సైకిల్ సో ఈ కంప్లీట్ సైకిల్ని ఏం చేస్తున్నాం ఏమంటున్నామంటే ర్యాంకిన్ సైకిల్ అంటున్నాం ఓకే ఇట్లా వచ్చిన ఎగ్జాస్ట్ స్టీమ్ని మళ్ళీ వాటర్ కన్వర్ట్ చేసుకొని ఆ కూలింగ్ టవర్ సాయంతో వాటర్ కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది సో ఈ కూలింగ్ టవర్ కూడా ఈ థర్మల్ ప్లాంట్ కూడా మనం ఎప్పుడు కూడా నియర్ ది ఎయిర్పోర్ట్స్ పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుతుంది వెరీ వెరీ హైట్ ది హైట్ ఆఫ్ దిస్ కూలింగ్ టవర్స్ సెలెక్ట్ సచ్ దట్ దిస్ ప్లాంట్ షుడ్ బి అవే ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ నుంచి వచ్చింది అంతా మళ్ళీ ఫీడ్ వాటర్ ద్వారా మళ్ళీ ఎక్కడ మీదకి వెళ్ళిపోతుంది ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సో ఇక్కడ వాటర్ సరిపోలేదు అనుకోండి ఐఎమ్ టేకింగ్ దిస్ ఎక్స్ట్రా వాటర్ ట్రీట్మెంట్ ఛాంబర్ నుంచి ఐఎమ్ టేకింగ్ ఎక్స్ట్రా వాటర్ ఫ్రమ్ ది రివర్ నుంచి ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటున్నాం సో విల్ డిస్కస్ సో బాయిలర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒకటి ఫైర్ ట్యూబ్ బాయిలర్ యాజ్ వెల్ యాజ్ ది వాటర్ ట్యూబ్ బాయిలర్ అని చెప్పాం తర్వాత హ్యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ హ్యాష్ని డిస్పోజల్ చేయడానికి సో జనరల్గా మనం ఇండియాలో యూజ్ చేసే హ్యాష్ ఇండియాలో యూజ్ చేసేది కోల్ ఏంటంటే బిట్యూమినియస్ కోల్ కానీ అండ్ ఆంత్రసిట్ కోల్ కానీ యూజ్ చేస్తున్నాం సో ఇట్ ఇస్ దిస్ హ్యావింగ్ ది వెరీ లెస్ పర్సంటేజ్ ఆయిల్ సారీ హ్యాష్ ఓకే అండ్ స్టీమ్ టర్బైన్స్ ఆల్సో టూ టైప్స్ వన్ ఈజ్ ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్ ఇక్కడ ఇంపల్స్ టర్బైన్లో వచ్చేసేంటి
నాజిల్స్ ద్వారా టర్బైన్ బ్లేడ్స్ రన్ చేస్తుంది. ఇక్కడ ఇక్కడ ఏంది, రియాక్షన్ టర్బైన్లో ఏంది, టాంజెన్షియల్ ఫోర్స్. సో టాంజెన్షియల్ ఫోర్స్ ద్వారా ఆ ప్రెజర్ అనేది స్లోగా తగ్గిపోయి ఆ బాడీ ఆ గేట్స్ని టచ్ అయ్యి అది రొటేట్ అవుతుంది. సో టూ టైప్స్ ఉంటాం గుర్తు, ఇంపల్స్ యాజ్ వెల్ యాజ్ ది రియాక్షన్. ఆల్టర్నేటర్ మనం ఇక్కడ నథింగ్ బట్ ది ఏసీ జనరేటర్. ఏసీ మన జనరేషన్ అంతా ఏసీ అండి ఇక్కడ. సో ఏసీ జనరేటర్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి బస్ బార్ కనెక్ట్ చేస్తున్నాం, అది ఆల్టర్నేటర్ ఫంక్షన్. ఇట్ ఇస్ హ్యావింగ్ స్టేటర్ యాజ్ వెల్ యాజ్ ది రోటర్ పార్ట్స్. కండెన్సర్, ఈ కండెన్సర్ ఏం చేస్తుంది, ఈ కండెన్సర్లో ద ఎగ్జాస్ట్ స్టీమ్, ఇక్కడ ఎగ్జాస్ట్ అయిన స్టీమ్ అంతా ఇక్కడ హాట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కింద అంత డ్రాప్లెట్ అసలు కూలింగ్ టవర్లో పడిపోయి వాటర్ కంప్లీట్గా వాటర్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఆల్సో విల్ ఇంక్రీజెస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది టోటల్ బాయిలర్. కంప్లీట్ ప్లాంట్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ కండెన్సర్ యూజ్ చేస్తున్నాం. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ర్యాంకిన్ సైకిల్, రివర్సిబుల్ సైకిల్ ఇదంతా. సో ఇది కండెన్సర్. కూలింగ్ టవర్స్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు కండెన్స్ ది స్టీమ్. ఈ టవర్లలో ఈ డ్రాప్లెట్స్ పడిపోయి కింద వాటర్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఈ కూలింగ్ టవర్స్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇట్ ఆల్మోస్ట్ దోస్ కూలింగ్ టవర్స్ హైట్ విల్ బి 150 meters డయామీటర్, ఎట్ ది బేసిస్ 150 meters. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ టు కన్వర్ట్ ఇన్ దిస్ కూలింగ్ టవర్ ద వాటర్ ఈజ్ స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్. అగైన్ దట్ వాటర్ ఈజ్ ఫీడ్బ్యాక్ టు ది వాటర్ ఈజ్ దాన్ని హాట్ చేసేసి దాని ఫీడ్బ్యాక్ టు ది అగైన్ ఎకనమైజర్ రీయూజ్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ దిస్ వాటర్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఐ కెన్ టేక్ వాటర్ ఫ్రమ్ ది రివర్ నుంచి, ఎక్స్ట్రా రివర్ నుంచి తీసుకుంటున్నాం. ఇది ఫీడ్ వాటర్ హీటర్. ఆ ఫీడ్ వాటర్ని మనం హీట్ చేస్తున్నాం. ఎందుకు, వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హీటింగ్ వాటర్ బిఫోర్ ఫీడింగ్ టు ది బాయిలర్, ఇంప్రూవ్స్ ది ఓవరాల్ ప్లాంట్ ఎఫిషియన్సీ. ప్లాంట్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే మనం హీట్ చేస్తున్నాం. అంటే మీకు వీ విల్ గెట్ ఫాస్ట్ కంబషన్, తొందర కంబషన్ అవుతుంది, కొంత తొందర హీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఫీడ్ వాటర్ హీటర్. తర్వాత ఎకనమైజర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్ట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ హీట్ ఫ్రమ్ ది ఫ్లూ గ్యాసెస్. ఫ్లూ గ్యాసెస్ నుంచి కూడా ఈ హీట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మళ్ళీ దాన్ని ఆ హీట్ని ఏం చేస్తుంది, ఇట్ యూజెస్ ఇట్ ఫర్ హీటింగ్ ది ఫీడ్ వాటర్. సో ఫ్లూ గ్యాసెస్ నుంచి వచ్చిన హీట్ని హాట్ వాటర్ని హీట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఎకనమైజర్ యూజ్ చేస్తే. సో దీనివల్ల ఏమవుతుందంటే బాయిలర్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సూపర్ హీటర్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో అందులో బాయిలర్లోనే ఉంటుంది ఒక సపరేట్ పార్ట్. దీన్ని ఏం చేస్తున్నాము, బై కన్వెన్షన్ ఆ రేడియంట్ అండ్ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఇన్ దీస్ మెథడ్స్ ద స్టీమ్ కెన్ బి హీటెడ్ అప్ టు హై టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ ది హై ప్రెషర్. దిస్ ఇస్ సూపర్ హీటర్. రీహీటర్ కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాం టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ. దాన్ని మళ్ళీ హీట్ చేస్తున్నాం, ఫీడ్ వాటర్ని మళ్ళీ హీట్ చేస్తున్నా, నీకు ఎఫిషియన్సీ విల్ బి ఇంక థర్మల్ ఎఫిషియన్సీ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే, ఎయిర్ ప్రీహీటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎందుకు యూజ్ చేస్తున్నాము, బై సెండింగ్ ఇన్ ఆర్డర్ టు సెండ్ ది హాట్ హెయిర్ని బాయిలర్లో పంపిస్తున్నాం. హాట్ హెయిర్ని బాయిలర్ పంపిస్తే ఏమవుతుంది, ఫాస్ట్ కంబషన్ వస్తుంది. సో దానికోసం ఇది ఎయిర్ ప్రీహీటర్ వాడుతున్నాం త్రో ఇండ్యూజ్డ్ ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ ఆర్ ఇండ్యూజ్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ నుంచి యూజ్ చేసేసి ఎయిర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ బై ది ఫోర్స్ ఆర్ డ్రాఫ్ట్ ఫ్యాన్. అక్కడ నుంచి ఎయిర్ తీసుకొని దాన్ని హీట్ చేసేసి ఆ హాట్ ఎయిర్ని మనం బాయిలర్లోకి పంపిస్తున్నాం. ఇది ఎయిర్ ప్రీహీటర్. అడ్వాంటేజెస్, మెయిన్ అడ్వాంటేజెస్, ఫ్యూయల్ ఈజ్ వెరీ చీప్. ఓకే, ద ఇనిషియల్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్ అదర్ దాన్ ది అదర్ జనరేటింగ్ ప్లాంట్స్. ఇట్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఎనీ ప్లేస్. ఓకే, ద కోల్ ఈజ్ ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్ లెస్ స్పేస్ కంపేర్డ్ టు హైడల్. ఓకే, కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఈజ్ వెరీ లెస్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది హైబ్రిడ్. డిసడ్వాంటేజ్ ఏంది, ఇట్ ఏ పొల్యూషన్, సమ్ స్మోక్ ఈజ్ రిలీజ్డ్, రన్నింగ్ కాస్ట్ ఈజ్ మోర్ అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ మోర్. దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది థర్మల్. కమింగ్ టు హైడల్ ప్లాంట్ ఏం చేస్తున్నాం ఇక్కడ, వాటర్ ఎనర్జీ. సో వాటర్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో హియర్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్ స్టోర్డ్ ఇన్ ది డ్యామ్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మూవింగ్ వాటర్ ఇన్ ది పెన్స్టాక్. సో దీస్ కైనెటిక్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీజీ, టర్బైన్ జనరేటర్ కాంబినేషన్. సో ఇక్కడ థర్మల్ ప్లాంట్స్ ఏంటి, ఇక్కడ వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ హియర్,
So where you can say, select the selection of the term idle power plant. Idle plant select chesukovali ante there should be availability of the quantity of water, sufficient water undali and sufficient space undali and strong foundation undali. There should not be any leakage, water leakage undakudadu and large catchment area undali. Okay, so all these are the parts. So here endulo vachesi the different parts which are reservoir, dam, prime mover, draft tube, power hose, spillway, surge tank and trash tank. So catchment area, the reservoir. Okay, reservoir is nothing but storage area. So dam ante enti kada, dam generally made with concrete and masonry. So this is a dam, is nothing but a barrier. Ikkada barrier use chestunnam ikkada. So turbine we already discussed. Turbine ante enti, is rotate, it converts mechanical to electrical generator. Okay, so is generator. Okay, draft tube enti kada, is a empty structure made beneath the turbine. Turbine kada mundu untundi draft tube. Penstock em chestundi, is a pipe between the dam and turbine. Dam ki turbine ki oka construction madhyalo undedi penstock antam. It helps the increase the kinetic energy of the water coming out from the dam. Aa dam nunchi aa vachina water ni increase dan kinetic energy increase cheyadaniki manam ee penstock use chestunnam. It is also made with strong material. Penstock e chaala important ikkada. Okay, power hose, valves, pumps, spillways endu use chestunnam ikkada. Excess accumulation of water, excess water ni remove cheyadaniki oka spillways use chestunnam. Okay, spillways is used to remove the excess of water. Surge tank, ee surge tank em chestunnam ante to maintain the water level. Water level ekku undi ankonde, water level ekkunappudu em chestundi, idi control chestundi. Surge tank is used to maintain, to regulate the water level. Okay, this effect is called as the water hammering effect. Okay, high pressure vachinappudu gaani, low pressure vachinappudu gaani, decrease level ki ee surge tank use chestunnam. To avoid this tank attached to the penstock which stores water in it, this tank is called as surge tank. So it is regulatory water, water ni regulate chestundi. High water ekku level unnapudu nanni excess flow avukona chustundi, takku unnapudu alle kontha store cheskuntundi. So first ikkada surge tank nunchi water teeskuntunnam. So same working principle as similar to the thermal, akkada steam convert avutundi, ikkada water force convert avutundi. Ikkada advantage enti, no fuel charges, less supervisory staff is required, maintenance and operation is very less, running cost is low, efficiency will be, does not changes with age. Okay, so these are the advantages. Coming to disadvantages, initial cost ekkuva ikkada compared to the steam ki ikkada initial cost deeniki kuda ekkuva ikkada and takes longer time for construction. Okay, so this is about the hydel plant. So next thermal plant vachesi nuclear power plant. Ee nuclear power plant enti, same the function is, working function is same as that of the steam power plant, but ikkada enti, ikkada em chestunna nuclear power plant lo ikkada kuda steam e generate avutundi, but the way of method is different. Akkada em chestunnam, coal use chesesi coal ni burn chesesi, coal ni high temperature high pressure daggara burn chesesi neku turbine run chestunnamu. Ikkada em chestunnam, nuclear, in the way of nuclear method I can generate the steam ni very high, at very very high temperature, ekkuva temperature ekkuva pressure daggara dani heat chesesi dantho padika turbine run chestunnam. The method is different, but here also I can generate the steam. ఆ స్టీమ్ని జనరేట్ చేయడానికి మనం ఇక్కడ న్యూక్లియర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటండి? ఇక్కడ ద పార్ట్ ద న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ సో వన్ యురేనియం ఇక్కడ మనం తీసుకునే మెటీరియల్ ఏంటంటే యురేనియం 235. సో యురేనియం 235 ఏం చేస్తుంది? యురేనియం 235 ఎప్పుడైతే న్యూట్రాన్తో కొలైడ్ అయిందనుకోండి, సమ్మోర్ యురేనియం మాలిక్యూల్స్ విల్ బి రిలీజ్డ్. రెండు యురేనియం మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. సో అక్కడ నుంచి కూడా మళ్ళీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఆ కొలైడింగ్ వల్ల రిలీజ్ అయిన న్యూట్రాన్స్ వల్ల ఇన్ బిట్వీన్, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి జనరేటెడ్. చాలా ఎక్కువ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఇక్కడ. సో బై కొలైడింగ్ విత్ న్యూట్రాన్ విత్ అనదర్ యురేనియం 235, సో దానివల్ల వెరీ హై అమౌంట్ ఆఫ్ హీట్ విల్ బి జనరేటెడ్. సో దట్ హీట్ కెన్ బి యూజ్డ్ టు
ఆ హీట్ని యూజ్ చేసుకొని వాటర్ని హీట్ చేసేసి మనం స్టీమ్ కన్వర్ట్ చేస్తున్నాం. సో వాటర్ని స్టీమ్ కన్వర్ట్ చేయడానికి వి రిక్వైర్ వెరీ వెరీ హై అమౌంట్ ఆఫ్ హీట్. సో దాట్ హీట్ ఎనర్జీ కెన్ బి జనరేటెడ్. ఆ హీట్ ఎనర్జీ జనరేట్ చేయడానికి నేను యూరేనియం 235 మెటీరియల్ని యూజ్ చేస్తున్నాను. సో బంబార్డింగ్ చేస్తున్నాం, యురేనియం 235 బంబార్డింగ్ విత్ అనదర్ ఆటమ్ రిలీజెస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ యూజ్ చేసుకొని నేను స్టీమ్ని యూజ్ చేస్తున్నాను, స్టీమ్ కన్వర్ట్ చేసేసి అక్కడ యూజ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వెరీ వెరీ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి జనరేటెడ్ సో ఆ జనరేట్ అయ్యే ఎనర్జీని మనం కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడానికి నేను ఇక్కడ రియాక్టర్ని యూజ్ చేస్తున్నాను. ఇట్స్ ఎ కంప్లీట్లీ చైన్ రియాక్షన్. సో 235 రిలీజియస్ 2 మళ్ళీ 2 యురేనియం 235 రెండు వస్తాయి, మళ్ళీ ఆ రెండు అట్లా కంటిన్యూస్, దిస్ విల్ బి కంటిన్యూస్లీ ప్రాసెస్, ఇది కంప్లీట్లీ చైన్ రియాక్షన్. సో ఆ చైన్ రియాక్షన్ని మనం కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడానికి మనం న్యూక్లియర్ రియాక్టర్ని వాడుతున్నాం ఇక్కడ. ఆ న్యూక్లియర్ రియాక్టర్ని యూజ్ చేసేసి న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఆ న్యూక్లియర్ ఫిజన్ ఈజ్ నథింగ్ బట్ బంబార్డింగ్ వన్ ఆటమ్ విత్ అనదర్ ఆటమ్, మోర్ ఆటమ్స్ విల్ బి రిలీజ్డ్. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఈ రియాక్టర్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే సెలెక్షన్ ఏంటి, ఇక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నాం, వాట్ ద ఫీజిబిలిటీ, వేర్ ద ప్లేస్, వాటర్ అవైలబిలిటీ ఉండాలి ఒకటి. సో రెండవది డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, ఆ వేస్ట్ అనేది కరెక్ట్ పొజిషన్లో డిస్పోజల్ చేయాలి, దెర్ ఇస్ ఏ అవైలబిలిటీ ఉండాలి. అండ్ ఇది పాపులేటెడ్ ఏరియాస్కి చాలా దూరంగా ఉండాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ క్రైటీరియాస్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సైట్. సైట్ మాత్రం చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది విల్ బి ద వేస్టేజ్ విల్ బి డిస్పోజల్ ప్రాపర్లీ. అండ్ ఇక్కడ పార్ట్స్ ఏంటి, ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో వచ్చే పార్ట్స్ మెయిన్ పార్ట్ ఇక్కడ హార్ట్ హియర్ ఇట్ ఈస్ ది న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి, హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది, అండ్ అదర్ పార్ట్స్ ఆర్ సిమిలర్. స్టీమ్ టర్బైన్, కండెన్సర్ యాజ్ వెల్ యాజ్ ది ఆల్టర్నేటర్స్ ఆర్ సిమిలర్. ఇక్కడ మనం యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటి, యురేనియం 235 న్యాచురల్ యురేనియం అంటాము, అండ్ ఆల్సో ఎన్రిచ్డ్ యురేనియం అంటాము. సో ఈ ఇక్కడ మనం మోడరేటర్స్ యూజ్ చేస్తాం. ఆ రియాక్షన్ కంట్రోల్ చేయడానికి మనం మోడరేటర్ యూజ్ చేస్తాం. ఆ స్పీడ్ ఆ బంబార్డింగ్ స్పీడ్ తగ్గించడానికి మనం కంట్రోల్ రాడ్స్ యూజ్ చేస్తాం. ఆ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తున్నాయి, మేడ్ విత్ ది కాడ్మియం ఆర్ బోరాన్. ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ అబ్జర్వ్ ది న్యూట్రాన్స్. ఆ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసేసి ఆ చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేస్తుంది. సో పర్పస్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ ఈజ్ టు రెడ్యూస్ ది స్పీడ్ బై అబ్జర్వింగ్ ది న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంటుంది, రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది, ఆ న్యూట్రాన్స్ బయటకు ఎస్కేప్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. అది అక్కడ రిఫ్లెక్టర్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కోర్ యూజ్ చేస్తున్నాం, ఆ కోర్లో ఏం చేస్తున్నాం, ఫిజైల్ మెటీరియల్ పెడుతున్నాం. ఆ రిఫ్లెక్టర్ ఆ కోర్లో ఫిజైల్ కోర్లో ఏం చేస్తున్నాము, అవి పెడుతున్నాం. సో రిమైనింగ్ పార్ట్స్ ఆర్ సిమిలర్, కండెన్సర్, స్టీమ్ టర్బైన్, హీట్ ఎక్స్చేంజర్ అండ్ ఆల్టర్నేటర్స్ ఆర్ రిమైనింగ్ ఆల్ పార్ట్స్ ఆర్ ది సిమిలర్. ఇక్కడ దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ రిక్వైర్ ఇస్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఫిజైల్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ కంపేర్డ్ టు కోల్. కోల్ అంటే 200 టన్స్ కావాలి, 200 మెగావాట్ జనరేట్ చేయాలంటే. 200 మెగావాట్ జనరేట్ వెరీ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ యురేనియం ఫిజైల్ మెటీరియల్. యురేనియం ఈజ్ నథింగ్ బట్ ఫిజైల్ మెటీరియల్. సో దట్ మెటీరియల్ ఈజ్ వెరీ లెస్. అండ్ దర్ స్పేస్ ఆల్సో వెరీ లెస్, స్పేస్ ఆల్సో రిక్వైర్డ్ ఆల్సో వెరీ వెరీ లెస్. రన్నింగ్ చార్జ్, రన్నింగ్ కాస్ట్ ఆల్సో వెరీ లెస్. ఓకే, సో దట్స్ వై దిస్ ఈజ్ మోర్ ఎకనామికల్ ఫర్ బల్క్ జనరేషన్ ఆఫ్ పవర్. ఇక డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే వెరీ హై టెంపరేచర్స్ అండ్ బంబార్డ్మెంట్ ఆఫ్ ది న్యూట్రాన్స్ అండ్ దిస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ వేరియింగ్ లోడ్స్ అండ్ ఆల్సో డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఆస్ ఆల్సో మేజర్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో ఇనిషియల్ కాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హై. సో బికాస్ ఆఫ్ దిస్ తెలంగాణలో న్యూక్లియర్ ప్లాంట్ లేదు. సో ఓన్లీ ద ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ ఇండియా ఈజ్ ది తారాపూర్. తారాపూర్ ఉంది అండ్ తమిళనాడులో కల్పక్కం ఉంది. అండ్ కల్పక్కం, తారాపూర్, దీస్ ఆర్ ద ప్లాంట్స్. కల్పక్కంలో మళ్ళీ రెండు వచ్చేసాయి. సో దీస్ ఆర్ ద ప్లాంట్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. వెరీ న్యూక్లియర్ ద రీజన్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద న్యూక్లియర్ ప్లాంట్ ఈజ్ వెరీ హై. ఇనిషియల్ కాస్ట్ విల్ బి వెరీ హై అండ్ మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ ది రన్నింగ్ కాస్ట్ విల్ బి వెరీ వెరీ లెస్. సో ఆల్ దీస్ ఆర్ ద కన్వెన్షనల్ మెథడ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లెక్చర్.